ఓకే, రాష్ట్రంలో ఈడీ దాడులు స్పీడ్ అయితే పెంచింది, ముఖ్యంగా కేసీఆర్ టార్గెట్ చేశారని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాలకు రావడం వల్లే లిక్కర్ స్కామ్లు ఇరికించారు, లేకపోతే ఇప్పుడు ఈడీ దాడులు పెంచి కాళేశ్వరం అవినీతి అంటున్నారు, ఇవన్నీ తీసుకొచ్చి చేస్తున్నారని చెప్పి టీఆర్ఎస్ చెప్తూ ఉంది. నిజమా సార్? ఇప్పుడు మోడీ గారు చాలా తెలియని వాళ్ళు సార్. ఆయన ఇలాంటి ఎలక్షన్ కంటే 1 ఇయర్ ముందు ఎలాంటి రాంగ్ స్టెప్ అయ్యారు? నిజంగా ఆధారాలతో పాటు దొరికినా కూడా వీళ్ళు ఎవరిని ముట్టుకోరు. ఎందుకు ముట్టుకోరు అంటే సానుభూతిగా వెళ్ళిపోతుంది అనమాట. అది ఇప్పుడు ఈడీ వచ్చింది, ఏమైనా అరెస్ట్ చేశారు, కేసులు అయినాయి అంటే ఈ పార్టీకి సానుభూతి వస్తుంది. సానుభూతి వస్తే ఏమవుతుంది? అది ఓట్లుగా మారిపోతాయి. అది మోడీకి బీజేపీకి మన్నిస్తుంది. ఇది రొటీన్గా జరిగే దాడిలో ఉండదు తప్పించి. మీరు చెప్తున్నట్టు అరెస్టులు చేయకపోవచ్చు, కానీ కొంచెం భయపెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారంటున్నారుగా సార్. ఇప్పుడు తప్పు లేనప్పుడు వీళ్ళు లీగల్గా పోవచ్చు కదా సార్? ఇప్పుడు టైంపాస్కి ఈడీ రాదు కదా, ఏదో ఉంటేనే కదా వాళ్ళు వచ్చేది. ఏమి లేదు కానీ ఈలోపు ప్రజల్లోకి ఒక నెగిటివ్ వెళ్ళిపోతుంది కదా, ఏముంది లేదు తప్పు చేశారు అవినీతి జరిగింది అని చెప్పి వీళ్ళ ప్రతిపక్షాలు కూడా కామెంట్ చేస్తూ ఉంటాయి. ఏమి లేకుండా చేయరు కదా ఈడీ దాడులు అని చెప్పి హడావుడి చేస్తే ప్రజల్లోకి నెగిటివ్ వెళ్ళిపోతుంది కదా సార్. కరెక్ట్ సార్. ఇప్పుడు గతంలో మనం చేసినవే కదా సార్, ఇప్పుడు ఇదే పార్టీ రూలింగ్ ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు ఎంత వేయించారు? ఈవెన్ ధర్నా కూడా చేయనీయకుండా, కనీసం ఒక ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకుండా. ఇదంటే మన స్థాయిలో మనం చేసినప్పుడు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తారు. అక్కడ అంతే, అది ఎదా రాయా తదా ప్రజా అని. ఇప్పుడు వీళ్ళు చేసిన పని వాళ్ళు చేస్తే తప్పేం లేదు అక్కడ. అది కానీ ఒకటి ఆధారాలు నిజంగా వీళ్ళు తప్పు చేయలేదు అని ఉంటే కోర్టులో ఫైట్ చేయొచ్చు, అది తప్పేం లేదు. కానీ దీనివల్ల ఓట్లు చీలిపోతే మాకేదో ప్రజల్లో ఇదవుతుందంటే ఇంకోటి సార్, ప్రజెంట్ పరిస్థితుల్లో ఏం జరిగినా లోకల్ పార్టీకి సానుభూతిగానే ఓట్లు పడతాయి. అందువల్ల మోడీ గారు ఎట్లా చేస్తారో ఏం చేస్తుంటే అంత ఏం ఉండదు సార్ జరిగింది.